సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన ధర్నా కార్యక్రమానికి నల్లగొండ సభ్యులు మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి కెప్టెన్ తలమా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభ ప్రాంగణానికి ఇచ్చివేస్తున్నారు. వారికి సాదరణ అందిస్తూ ఈనాటి ప్రభుత్వం జరుపుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రశాంతంగా ఉండాలి ఏంటి, యువనాడు అభివృద్ధి మళ్ళీ కొనసాగాలండి. మీరు అటువంటి దుమ్మలు అధికారం ఉపయోగపోద్దు, ఓటు వేయవద్దు. ఈ విషయాన్ని మీరు ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తెలియ అవసరం ఉంది. మంచి మార్గాన్ని చూద్దాం, మన ఓటు హక్కుగా విలువైంది. మంచి మార్గాన్ని నడుపుకుందాం, మంచివాడు ఓడేద్దాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలిపోయింది, అందరూ సుఖంగా శాంతంగా అభివృద్ధితో పొందుతామని చెప్పి మేము విజ్ఞప్తిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పూర్తి సెలవిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. సైదేశ్వరరావు గారు మండల ఎంపీపీ మేనేజరు గారు అని చెప్పి కూడా నేను మనం చేస్తుంది ఈ విషయం ప్రతి రైతుకి తెలియజేయాలి. అదే విధంగా ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, రైతు బంధు కింద ప్రతి రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తామని. ముందు గతంలో 4,000 ఇచ్చినాం, ఇప్పుడు 5,000 ఇస్తామన్నారు. జూన్ లో రావాల్సిన రైతు బంధు పథకం నేను మొన్న హుజూర్ నగర్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి లెక్కలు తీస్తే 50% రైతులకు రాలేదు. ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి మంత్రులు జవాబు చెప్పాలి. ఈ 5,000 రూపాయలు ఎకరానికి ఇది వ్యవసాయానికి పెట్టుబడిగా ఇస్తామన్నారు. ఖరీఫ్ కి 5,000, రబీకి 5,000 అని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న వాళ్ళు జూన్ లో ఈ ఖరీఫ్ కి 5,000 ఎకరానికి ఇవ్వాల్సిన వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు. 6 ఏళ్ళు అవుతుంది అధికారంలో వచ్చి, మొదలు పెట్టిన 4,000 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయాలన్న జవాబు చెప్పాలి. పిచ్చి పిచ్చి గలీ రాజకీయాలు కాదు. మంత్రి వస్తాడు ఇడికి, మంత్రి వచ్చి ఆయన ఆడికి ఏదో ఇన్స్పెక్షన్ పోతాడు. ఏమని విలేకరులు, వారం రోజులు మందు చేస్తానా, 10 రోజులు అన్నా, 10 రోజులు శాంక్షన్. మరి 10 రోజులు బాయ్, 4 కోట్ల రూపాయలు బాయ్, రూపాయి బాయ్. మేమేమన్నాం, సరే మేం కట్టించింది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటే మీరు ఒక్కొక్కరికి 2 ఫ్లాట్లు కలిపి ఇవ్వండి, అదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయిపోతుంది అని కూడా చెప్పినాం. గతంలో సురేంద్ర మోడీ కలెక్టర్ ఉండే, ఆయన ద్వారా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినాం. కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి కానీ, రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి కానీ అసలు